పిలవటం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క భూదాహానికి భూదేవి కూడా బాధపడుతుంది. ఆయన కబ్జా కోరల్లో ఇరుక్కుపోయిన బాధితులందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి, మాట్లాడే పరిస్థితి, గలం విప్పే వాతావరణం మనం చూస్తున్నాం. సాక్షాత్తు ఒక శాసనసభ్యుడే ఆయన బినామీగా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, పామరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కైలా అనిల్ కుమార్ గారు. మీ అందరూ తెలుసు, మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధం జరిగితే ఆ ఫైళ్ళ దగ్ధం కేసులో ప్రథమ సూత్రధారి, పాత్రధారి, అదేవిధంగా ఏదైతే ఈ పెద్దిరెడ్డి గారి పిఏ ఉన్నాడో శశిధర్, ఆయన నెంబర్ వన్ అయితే నెంబర్ టూ ఈ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారిని కూడా నేను తెలియజేస్తున్నా, మాజీ ఎమ్మెల్యే. అయ్యప్ప సొసైటీ హైదరాబాద్, హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ ఈ కైలా అనిల్ కుమార్ గారి అపార్ట్మెంట్, అక్కడ ఈ శశిధర్ ఒక తాళం పెట్టుకుని అపార్ట్మెంట్లో, రెండో తాళం ఈ అనిల్ కుమార్ గారి చేతిలో. వీళ్ళిద్దరు కూడా దాదాపుగా 4 సంవత్సరాలు ఈ హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాదులో, ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా పామర నియోజకవర్గంలో కూడా ఈ పెద్దిరెడ్డి గారికి బినామీలుగా ఉన్నారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మచ్చుగ్గా ఒక ఉదాహరణ, కేవలం 5,35,000 వార్షిక ఆదాయం ఉంది నాకు అని అఫిడవిట్లో పొందుపరిచారు మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు. అయితే ఇదే పామర నియోజకవర్గంలో ఆయనకున్న ఆస్తుల గురించి చెప్తే అందరూ అవాక్ అవ్వాల్సిందే. హైదరాబాదులో లోటస్ పాండ్ ఉన్న విధంగా, మాజీ ముఖ్యమంత్రి తాడే ప్యాలెస్ తలదన్నే విధంగా పామరు నియోజకవర్గంలో ఒక ఇంద్రప్రస్థానం కట్టుకున్నాడు ఈ మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్. దానికి డబ్బులు ఎక్కడివి? 12 కోట్ల వ్యయం నీకెక్కడిది? 5 లక్షల ఆర్థిక వార్షిక ఆదాయం అన్నావు, మరి 12 కోట్ల వ్యయంతో ఎలా మినీ లోటస్ పాండ్ ఇన్ పామర్ కట్టావని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పామరు నియోజకవర్గంలో పెదపారిపూడి మండలంలో పాములపాడనే గ్రామంలో మిస్సెస్ కైలా అనిల్ కుమార్ పేరు మీద 11 ఎకరాల 29 సెంట్లు భూమి ఉంది. ఎన్నికల 3 సంవత్సరాలుగా కొన్నావు, అదేవిధంగా ఈరోజు ఎన్నికలకు ముందే అఫిడవిట్లో పొందుపరచాల్సి వస్తుందని ఈ బినామీది మొత్తం కూడా అమ్మేశావు. సూటిగా ప్రశ్నిస్తున్నా, దీనికి సమాధానం చెప్పే ధైర్యం కైలా అనిల్ కుమార్కి ఉందా? దీన్ని పొందుపరిచావు, ముందుగానే అమ్మేశావు, ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ కాబట్టి ఆయన డబ్బులతో ఈ భాగవతం జరిగిందని నేను తెలియజేస్తున్నా. అంతేకాదు, ఇవి కూడా చూడండి, ఆయన అఫిడవిట్లో రీసెంట్ ఎన్నికల్లో ఆయన అఫిడవిట్లో పొందుపరిచింది మల్లవల్లి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో సర్వే నంబర్ 197/6లో ఆయన బ్రహ్మాండమైన స్థలం కొనుక్కున్నాడు, దానికి డబ్బులు ఎక్కడివి? అదేవిధంగా హైదరాబాదులో కూడా పొలాలు కొన్నాడు, 308 సర్వే నంబర్. వీటన్నిటికీ ఈయనకి డబ్బులు ఎక్కడే అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, ఇదిగోండి 2005లో నాకు 2-వీలర్ ఉంది అని చెప్పిన ఇతనికి ఈరోజు 4 ఫార్చునర్ కార్లు. హైదరాబాదులో ఇక్కడ కేవలం పామర్లో లోటస్ పాండే కాదు, ఇతనికి విజయవాడలో, హైదరాబాదులో, బెంగళూరులో, అదేవిధంగా హనుమాన్ జంక్షన్ బాపులపాడులో కూడా బ్రహ్మాండమైన ఇల్లులు ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కైలా అనిల్ కుమార్ గారికి ఏమన్నా ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి అని కూడా నేను తెలియజేస్తున్నా. లేని పక్షంలో ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఈ సిబిసిఐడి ఎంక్వైరీ నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది పామర నియోజకవర్గంలో కైలా అనిల్ కుమార్ పైన కూడా ఎంక్వైరీ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కైలా అనిల్ కుమార్, ఇకనైనా మారు, నిన్ను ఎమ్మెల్యే చేసిన పాపానికి పామర నియోజకవర్గ ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాలి. దళితుల ఆత్మ గౌరవాన్ని నువ్వు మంట కలిపావు. దళితుడు అయి ఉండి ఒక పెద్ద పెత్తందారికి బినామీగా ఉండి నీ ఎమ్మెల్యే ఏదైతే 5 సంవత్సరాలు నువ్వు చేయాల్సిన సేవ చేయకుండా నువ్వు పెద్దిరెడ్డి సేవ చేసుకుంటున్నావు, ఆయన బినామీ నంబర్ 2గా ఉన్నావు. అంతేకాదు, తీగలాగితే డొంక కదిలింది అన్న విధంగా ఎక్కడో సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లిలో జరిగిన విషయం పామర నియోజకవర్గంలో డొంకలు కదులుతున్నాయి. కేవలం ఒక్క డొంకే కాదు,
రాష్ట్రంలో ఉన్న పెద్దిరెడ్డి అన్ని డొంకలు బయటికి లాగుతాం, పెద్దిరెడ్డి ప్రతి తీగనే బయటికి తీస్తాం. కైలానీల్ కుమార్ని పావులా వాడుకున్నారు, ఒక బినామీగా ఎంచుకున్నావు, ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారో అందరూ బయటికి రావాల్సిందే. వచ్చేదాకా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పెద్దిరెడ్డిని వదలదు అని కూడా తెలియజేస్తున్నా. ఒక సూటి ప్రశ్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పుంగనూరులో మళ్ళీ ప్రజా తీర్పు కోరే ధైర్యం నీకు ఉందా అని ప్రశ్నిస్తున్నా. కైలా అనిల్ కుమార్ లాంటి బినామీలో, నీ పేరు మీద ఉన్న బినామీలో ఏ ఒక్కరు అప్రూవర్గా మారినా నీ జన్మస్థలంలోకి, కృష్ణుడి జన్మస్థలంలోకి నువ్వు చేరతావు పెద్దిరెడ్డి అని తెలియజేస్తున్నా. ఈ క్రమంగా నేను కోరుకునేది ఒక్కటే, పెద్దిరెడ్డి తీగలాగేది, అదేవిధంగా డొంక కదిలించేది, డొక్క చీల్చేది కూడా పుంగనూరు ప్రజలు కోరిక మేరకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ఈ పెద్దందారి తనంతో కబ్జా కోరల్లో ఈ పెద్దిరెడ్డి యొక్క దురాగతాలకు, కబ్జాలకు,